గుంటూరు జిల్లా ప్రతిపాడులో బార్ షాపుల ముందు మందుబాబులు బార్లు తీరారు. రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ సడలింపులో భాగంగా మద్యం విక్రయాలకు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అనుమతులు ఇవ్వడంతో మందుబాబులు క్యూ కట్టారు. అయితే మందుబాబులు మాత్రం మద్యం కోసం ఎగబడుతున్నారు. ఒకవేళ పరిస్థితి ఇలానే కొనసాగితే ప్రతిపాడు డేంజర్ జోన్లోకి వెళ్లే ప్రమాదం కనిపిస్తుంది. ఇప్పటి వరకు పంచాయతీరాజ్ సిబ్బందితో కలిసి పోలీసులు కంటి మీద కునుకు లేకుండా శ్రమించి ప్రతిపాడు మండలాన్ని సంరక్షించడంతో గ్రీన్ జోన్లో ఉంది. కానీ ఇప్పుడు మద్యం కోసం రెడ్ జోన్ పరిధిలో ఉన్న గుంటూరు నుంచి మందుబాబులు ప్రతిపాడుకు వస్తుండటంతో జనాలు నానా హైరాణ పడుతున్నారు. సార్, అంటే గుంటూరు జనాలు కూడా ఇక్కడికి వస్తున్నారని అంటున్నారు. ఈ కరోనా మహమ్మారిలో గుంటూరు నుంచి రెడ్ జోన్లో ఉంది కాబట్టి ఇక్కడికి రావడం కరెక్ట్ అని అంటారా? అది మాకు తెలియదండి. మేమైతే ఇక్కడ వాళ్ళకే ఏది ప్రతి సర్కిల్స్ తీసాము. సర్కిల్స్లో ఉన్న వాళ్ళకే ప్లస్ మాస్కులు వేసుకున్న వాళ్ళకే మేము మద్యం పాటిస్తూ ఉంటాము. ఈ లైన్లో నుంచి వాళ్ళు కూడా సామాజిక దూరం పాటించట్లేదు. అదే, సామాజిక దూరం పాటించేట్టు మేము పోలీస్ హెల్ప్ కూడా తీసుకుంటున్నాము, వాలంటీర్స్ హెల్ప్ తీసుకుంటున్నాము. ఈవెన్ మా సిబ్బంది కూడా దగ్గర ఉండి సామాజిక దూరం ఇంకా ట్రైల్ స్టార్ట్ కాలేదు. ట్రైల్ స్టార్ట్ అయిన వెంటనే సామాజిక దూరము అన్నీ పాటించే మేము సేల్ చేస్తాము. ఇప్పుడు దాకా ప్రశాంతంగా ఉన్న పత్తిపాడిని కరోనా మహమ్మారితో మళ్ళీ ముంచుతారు ఈ వైన్స్ తోటి అని ప్రజలు అనుకుంటున్నారు. దాని మీద గవర్నమెంట్ ఆదేశాల ప్రకారమే మేము